పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా తోటరావులపాడు గ్రామంలో మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు పర్యటించారు। ఈ పర్యటనలో భాగంగా అధిక వర్షాలు వరదలతో పంట నష్టం జరిగి పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులకు తక్షణ ఉపశమనం కలిగేలా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు। ఈ పసుపు చైతన్యంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జిల్లా తేదీప ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, పార్టీ నాయకులు కేవి సాంబశివరావు, మేకల సుధాకర్, కోగంటి బాబు తదితరులు పాల్గొన్నారు। ఈ 18 నెలల్లో అక్కడ ఒక్క లైట్ అలా 50,000 మందిని ఉద్యోగస్తులు ఎలగొట్టేశాడు। మన పిల్లలు కృష్ణ దాటి 500-1000 రూపాయలు తెచ్చుకునే వాళ్ళు రోజుకి। ఐటీఐ చదివో, పాలిటెక్నిక్స్ చదివో, డిగ్రీ చదివో రకరకాల పనులు చేసి వచ్చేవాళ్ళు। ఇవాళ వీళ్ళంతా గ్రామాల్లో ఖాళీగా ఉండిపోయారు। ఇవాళ ఇసుక మొత్తం మాఫియా హైదరాబాద్ తోసుకెళ్ళిపోతా ఉన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు। ఇటు బెంగళూరు వెళ్ళిపోతూ ఉంది, అటు మెడ్రాస్ వెళ్ళిపోతూ ఉంది, అటు ఒరిస్సా వెళ్ళిపోతూ ఉంది। మొత్తం పందికొక్కుల్లాగా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు। ఇక్కడ మీరు చూడండి, ఇక్కడే మన నందిగాం దగ్గర పలగిరి కొండలు కావచ్చు, ఆ మొత్తం కొండలన్నీ కూడా కొట్టేశారు। ఇవాళ ఇప్పుడే పొద్దున ఈ వసంత కృష్ణప్రసాద్ బావమధ్య ప్లస్ వాళ్ళ అనుచరులు వాళ్ళంతా కొండలు కొట్టేశారు। 8600 ఇళ్ళు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు। అక్కడ ఆ ఇళ్ళు పునాదులు కదిలే విధంగా అక్కడ కొండ కొట్టేశాడు ఈ కృష్ణప్రసాద్। నేను ఆదాపు శ్రీమంతుడు అని చెప్తాడు, మరి వాళ్ళ కొండపల్లిలోనే 100 ఎకరాల అడవి కొట్టేశాడు। షాబాద్ జక్కంపూడిలో కొండలు కొట్టేశాడు। అవన్నీ చూడటానికి వెళ్తే గ్రామంలో నాయకులందరినీ కూడా తగాదాకు పంపించాడు। అంతా కూడా వాళ్ళు చెప్పేవన్నీ కూడా విని సత్యాగ్రహం చేసి రోడ్డు మీద ఆ కొండ దగ్గర కూర్చుంటే వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు। ఇవాళ గ్రామాల్లో మీరు వచ్చారు ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ఇక్కడ మాట్లాడుకునేది ఏమైనా ఉంటుందా? ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యావు, 20 ఏళ్ల క్రితం ఓడిపోయావు, మళ్ళీ శరణు కోరి తెలుగుదేశం పార్టీలో చేరాడు। 4 ఏళ్ళు పార్టీలో ఉండి పార్టీ ద్వారా లబ్ధి పొంది పార్టీ ద్వారా అన్నీ ఉపయోగించుకొని ఇక్కడ అన్నీ కూడా సహజ వనరుల్లో ఇసుక అంతా కూడా హైదరాబాద్ నీ వ్యాపారాలకి నీ కంపెనీలకు తోలుకొని ఇక్కడ పబ్బం గడుపుకున్నావు। ఎలక్షన్ రాగానే జెండా మార్చేసావు, గాలి ఓటన ఈవీఎంలు పుణ్యమంట గెలిచారు। ఇవాళ గెలిచి అహంకారం ఏ స్థాయికి వెళ్ళిందంటే 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను, 5 ఏళ్ళు మంత్రిగా పనిచేశాను, నీ అవినీతి చూపించడానికి షాబాద్ జక్కంపాడు కొండల దగ్గరికి వెళ్తే ఊళ్ళో ఒక 4 గ్రామంలో మన నాయకులంతా ఇలా ఉన్నారు, వచ్చి గొడవ పెట్టుకోవాలనే ప్రయత్నం చేశారు। ప్రజాస్వామ్యంలో గొడవలకి తావులేదు। అహంకారంతో తలకెక్కి ఈ కార్యక్రమాలు చేస్తే ప్రజలు తరిమి కొడతారు। వాళ్ళ డబ్బు మదంతో అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఎవరో వీళ్ళ అవినీతిని ప్రశ్నించకూడదంట। నిన్న ఇరిగేషన్ మంత్రి అనిల్ గూగుల్ కొట్టు అన్నాడు। గూగుల్ కొడితే ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి బొమ్మ వచ్చింది, 6093। ఏంటది? నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పానా? 6093 మీ మంత్రి అనిల్ కుమార్ గూగుల్ కొట్టమన్నాడు, వీళ్ళు గూగుల్ కొట్టారు। గూగుల్ కొడితే 6093 ఖైదీ నెంబర్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కటకటాల వెనక ఉంది।